మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2023 సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, రాశ్యాధిపతి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశికి సప్తమ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి సప్తమ స్థానంలో సంచరించడం యోగకారకమే, కానీ వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సెవెంత్ హౌస్ అనేటటువంటి దేనికి సంబంధించింది, వివాహానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి హౌస్ ఇది. అంటే కుటుంబంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి హౌస్. సప్తమాధిపతి అంటే సప్తమంలో జన్ రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అభిప్రాయ భేదాలు అనేకన్నా కూడా మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఎదుటివారికి సరిగ్గా చెప్పలేకపోతూ ఉంటారు, వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయం మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటారు. ఈ కారణం చేత అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. బుధుడు అంటే ప్రధానంగా బుద్ధికారకుడు. బుద్ధికారకుడైనటువంటి బుధుడు వక్రంలో సెవెంత్ హౌస్లో సంచరించేటప్పుడు పార్ట్నర్షిప్ తీసేటటువంటి వ్యాపారస్తుల మధ్య కూడా కొద్దిగా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ రెట్రోగ్రేడ్ వక్రంలో ఉన్నాడు కాబట్టి. తర్వాత ఇంకా ఈ రాశికి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు, పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశికి 5-6 స్థానాల్లో సంచరిస్తున్నాడు. అంటే 24వ తేదీ వరకు ఆర్థికంగా కానీ సంతానపరమైనటువంటి విషయాలలో కానీ మంచి ఫలితాన్ని పొందుతారు. కానీ 25వ తేదీ నుంచి సంతానపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. తర్వాత తృతీయ స్థానాధిపతి. తృతీయ స్థానం అంటే మీ తృతీయ స్థానాధిపతి రవి. తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే రాశికి సప్తమ స్థానంలో సెవెంత్ హౌస్లో సంచరిస్తున్నాడో, ఇది యోగ కారకం. అంటే ఆల్రెడీ రవి కూడా ఒక గ్రహరాజు, సెవెంత్ హౌస్లో సంచరిస్తున్నాడు, డైరెక్ట్గా మీ రాశిని చూస్తూ ఉంటాడు. అంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ స్టెప్స్ తీసుకుంటారు. ఎలా ఎవరినైనా సరే లెక్క చేసేటటువంటి తత్వం ఉండదు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నడిపించేటటువంటి వారికి ప్రభుత్వాధికారుల నుంచి అనుకూలత పెరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఊహించినటువంటి గౌరవ మర్యాదలు కూడా ఇక్కడ మిథున రాశి వారు పొందుతారు. తర్వాత చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు సెవెంత్ హౌస్లో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే కష్టం ఎక్కువగా ఉంటుంది, సుఖం తక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఏదో చేయాలనుకుంటాము, చేయాలనుకున్నది మాత్రం చేయలేకపోతాం. తర్వాత హెల్త్ వైజ్గా కనుక తీసుకుంటే కొద్దిగా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే అబ్డామినల్ అప్సెట్స్ అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పొట్టకు సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దాంతోపాటు 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజ వీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీద ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుందంటే అనవసరమైనటువంటి విషయాలలో ఇంటర్ఫియర్ కాకూడదు. అనవసరమైనటువంటి విషయాలలో కనుక మీరు ఇంటర్ఫియర్ అయినట్లయితే తద్వారా సమస్యలు అనేటటువంటి మీ వైపుగా మారుతూ ఉంటాయి, మీ వైపు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే కొన్ని పరిస్థితులు మీకు ఆవేశాన్ని తెప్పించేటటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి ఆవేశపడకుండా ఉండటం చాలా మంచిది. ఇంకా ఈ రాశికి అష్టమ, ఇంకొకటి ఏంటంటే అష్టమాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయిన శని కూడా 9వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. కానీ శనిగ్రహం మీద కుజవీక్షణం ఉంది. కుజవీక్షణం ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది రాకుండా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. వారసత్వంగా వచ్చేటటువంటి సంపదల విషయంలో ఈ విధంగా జరుగుతుంది. కానీ విదేశీ యోగం కోసం కానీ విదేశీ ప్రయాణాల కోసం కానీ ప్రయత్నం చేయటటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. తర్వాత మరొకటి ఏమిటంటే మీ రాశికి దశమాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురుడు కూడా ఎక్కడున్నాడంటే లాభస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా అనుకూలత కలిగిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గురు వీక్షణం అనేటటువంటిది కూడా మీ రాశికి సప్తమ స్థానం మీద రవి మీద ఉంటుంది. కాబట్టి గురుబలం అనేటటువంటిది బాగా పెరుగుతుంది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి వారికి అంటే ఏదైనా సరే వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు దేనికైనా సరే ఇది అనుకూలమైన సమయం. అలానే
ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ప్రభుత్వ లేదా ప్రైవేటు ద్వారా ఉద్యోగం చే ఉద్యోగం అంటే ప్రైవేటుగా ఉండేటటువంటి వారు నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు ప్రైవేట్ ఉద్యోగాల కోసం కనుక ప్రయత్నిస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. అసలు 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు డే వైజ్గా కనుక పరిశీలిస్తే మిథున రాశికి ఎలా ఉండబోతుంది? 16వ తేదీ నుంచి కనుక తీసుకుంటే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు దిస్ ఈజ్ ద వెరీ వెరీ మోస్ట్ టఫెస్ట్ పీరియడ్ అని చెప్పాలి. విపరీతమైనటువంటి శారీరక శ్రమ, బడలిక, ఆర్థికంగా ఊహించినటువంటి అధికమైనటువంటి ఖర్చులు, ప్రయాణపరమైనటువంటి విషయాలు, ఇబ్బందులు, కొద్దిగా అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. అంటే మానసికంగా బలంగా ఉండలేకపోతారు, మానసికంగా వీక్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. 17వ తేదీ మధ్యాహ్నం 3:45 నుంచి 19వ తేదీ సాయంత్రం 6:21 వరకు ఉండే సమయమంతా కూడా ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాలను అనుకూలత కలిగిస్తుంది. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక డెవలప్మెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ 19వ తేదీ సాయంత్రం 6:21 నుంచి 21వ తేదీ రాత్రి 10:09 వరకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అంతా బ్రహ్మాండం అంతా మనమే అనే భావన కలుగుతుంది. కానీ ఆ అంతా మనమే అనేటటువంటి భావనలో మనంత పందరము ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉద్యోగం చేసేటటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రైవేట్ జాబ్ చేసేటటువంటి వారికి ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. మీ నుంచి ఒక ముఖ్యమైనటువంటి విషయం లీక్ అవ్వటం కానీ, లేదా మీ మీద కొన్ని ఎలిగేషన్స్ రావటం కానీ, లేదా సంజాయిష్ చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, వ్యాపారపరమైన విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక 21వ తేదీ రాత్రి 10:09 నుంచి 23వ తేదీ రాత్రి 3:17 వరకు ఉండేటటువంటి సమయమంతా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది, కుటుంబ పరంగా వృద్ధి కలుగుతూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. 23వ తేదీ రాత్రి 3:17 నుంచి 26వ తేదీ ఉదయం 9:56 వరకు ఉన్న సమయంలో ఏమాత్రము అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇది అత్యంత కఠినమైనది, అత్యంత ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ ఆర్థిక నష్టాలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు కలుగుతూ ఉంటాయి. 26వ తేదీ ఉదయం 9:56 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారి ఈ మాసంలో చాలా సర్వోత్తమమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి విధంగా మిథున రాశి వారికి అడుగులు పడుతున్నాయి. అయితే ఒక చిన్న ఇక్కడ ఏంటంటే 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సమస్యలు నిన్నటి వరకు లేనటువంటి అంటే ఊహించినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి రైజ్ అవుతాయి. అవి తగ్గిపోవటానికి ఏం చేయాలంటే 19వ తేదీన మహాలక్ష్మీదేవికి, లక్ష్మీదేవి పూజ చేసుకుని ఇంట్లో పొంగలి అంటే బెల్లంతో తయారు చేసినటువంటి అన్నాది కనుక నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే చక్కటి మనశ్శాంతి కలుగుతుంది, బ్రహ్మాండమైనటువంటి ఆనంద వృద్ధి కూడా జరుగుతుంది. ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.